నా పేరు లత, అసిస్టెంట్ డైరెక్టర్ హార్టికల్చర్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ జీడి మెట్ల. అయితే ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులకి తగు సూచనలు సీజన్ వైజ్గా ఇవ్వడం ముఖ్య ఉద్దేశం. అపార్ట్ ఫ్రమ్ ఆర్&డి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కూడా చేస్తున్నాము. అయితే మనం తెలంగాణలో గమనిస్తే కనుక మనకి 1300 ఎకరాల పాలీ హౌజుల్లో సాగు చేయబడుతున్నది రైతు పొలాల్లో. అయితే మనం ఈ సమ్మర్ సీజన్కి వచ్చేసరికి రైతులు సాగు చేయలేకపోవడానికి ముఖ్య కారణము మనకి తెలంగాణలో టెంపరేచర్స్ వచ్చేసి 42 డిగ్రీ సెంటిగ్రేడ్ పైన ఉంటుంది. సో అది పాలీ హౌజ్కి వచ్చేసరికి ఒక అడిషనల్ 5 డిగ్రీస్ పెరిగి ఉంటుంది లోపల. సో మొత్తం కలిపి 47-50 డిగ్రీల వరకు వెళ్ళే అవకాశం ఉందన్నమాట. అలాంటి పరిస్థితుల్లో పంట సాగు పాలీ హౌజ్ లోపల చేయటం సమ్మర్లో చాలా కష్టమైన విషయం. సో దీన్ని ఎలా అధిగమించి మనం ఈ సాగు చేయాలి అనేది మేము ఇక్కడ చాలా ట్రయల్స్ కండక్ట్ చేసాము. అందులో ముఖ్యమైనది ఏంటంటే మేము గమనించింది రూఫ్ టాప్ స్ప్రింక్లర్స్ పెట్టుకున్నాము. సో రూఫ్ టాప్ స్ప్రింక్లర్స్ని ఎలా పెట్టుకున్నామంటే దానికి కనెక్షన్, ఇరిగేషన్ సిస్టమ్కి కనెక్షన్ ఆల్రెడీ ఫాగర్స్ ఇచ్చాము సబ్సిడీ కింద. ఆ ఫాగర్ సబ్ మెయిన్ కనుక మనము ఈ రూఫ్ టాప్ స్ప్రింక్లర్ లాటరల్ కనుక జోడించి రైతు తనంతల తను కనుక ఇన్స్టలేషన్ చేసుకోగలిగితే లో కాస్ట్, తక్కువ ఖర్చుతో సుమారుగా 10,000 నుంచి 12,000 ఖర్చుతో రూఫ్ టాప్ స్ప్రింక్లర్స్ అమర్చుకోవచ్చు అన్నమాట. దానివల్ల ఏంటి లాభం అంటే మేం గమనించింది ఇక్కడ 4 నుంచి 5 డిగ్రీల సెంటిగ్రేడ్ టెంపరేచరు తక్కువగా రికార్డ్ చేశాం. అంటే పోయిన సంవత్సరం సమ్మర్ టెంపరేచరు ఈ సంవత్సరం సమ్మర్ టెంపరేచర్ని రికార్డ్ చేసి కంపారిజన్ చేసి చూస్తే మేము పైన అమర్చిన రూఫ్ టాప్ స్ప్రింక్లర్స్ వల్ల ఒక 5 డిగ్రీల సెంటిగ్రేడ్ టెంపరేచర్ తక్కువగా నమోదవ్వడం గమనించాము. అండ్ ఇంకొకటి ఏం చేసామంటే మీరు చూస్తున్నారు కదా సైడ్ కర్టెన్స్ ఉన్నాయన్నమాట, గర్నీ కర్టెన్స్, దాన్ని లాటరల్ కమ్ డ్రిప్పర్తో రోల్ చేసి పెట్టాము. అది కంటిన్యూస్ డ్రిప్పింగ్ జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనము ఆన్ చేస్తామో ఫాగర్స్ గంటకొకసారి ఆన్ చేస్తామో అది కూడా కంటిన్యూస్గా వెట్టింగ్ అవ్వటం వల్ల హాట్ ఎయిర్ అంటే వేడి గాలి లోపలికి ప్రవేశించి టెంపరేచర్ పెరగకుండా చూస్తుంది. ఆ ప్రవేశించే టెంపరేచర్ గాలి ఏంటంటే టెంపరేచరు చల్లటి గాలి వెళ్ళటం వల్ల టెంపరేచర్ తగ్గడం ఉంటుంది. మళ్ళీ అలాగే ఎయిర్ సర్క్యులేటరీ ఫ్యాన్స్ కూడా లోపలిచ్చుకున్నాము. ఏదైతే చల్ల వాతావరణం ఉందో దాన్ని సర్క్యులేషన్లో యూనిఫామ్ టెంపరేచర్ని పెట్టడం జరుగుతుంది. ఇవన్నీ చేయటం వల్ల మేము ఫాగర్స్, రూఫ్ టాప్ స్ప్రింక్లర్స్, సైడ్ కర్టన్స్ వల్ల మనం ఒక 10-12 డిగ్రీ సెంటిగ్రేడ్ తగ్గించడం జరిగింది. ఇంచుమించు 37-38 డిగ్రీ సెంటిగ్రేడ్ని తీసుకురాగలుగుతున్నాము. సో దీనివల్ల మేము పోయిన సంవత్సరం ఈ సంవత్సరంలో గమనించింది ఏంటంటే క్యుకుంబర్, ఎస్పెషల్లీ యూరోపియన్ క్యుకుంబర్ సమ్మర్ మార్కెట్లో అధికంగా రేట్ పలుకుతుందండి. మేము ఇక్కడ రీటైల్ అవుట్లెట్లో అమ్మేది ₹40-50 పర్ కేజీ యూరోపియన్ కుకుంబర్ అమ్ముతున్నాము. అదే హోల్సేల్లో వచ్చేసరికి 25-30 రూపీస్ పర్ కేజీ రైతు అమ్ముకోవచ్చు. సో ఈ సీజన్లో కనుక మనం ఇంత రేటు కనుక తీసుకు గలిగితే రైతుకి ఈజీగా 3 నెలల్లో 7-8 లక్షలు పర్ ఎకర్ నెట్ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఈ సమ్మర్ సీజన్లో ఉన్న ఈ టెంపరేచర్ని కనుక మనం అధిగమించి సాగు చేయగలిగితే డెఫినెట్గా రైతుకి 3 నెలల్లో 8 లక్షలు రావటం అనేది ఖచ్చితం. తెలంగాణ వచ్చాక ఈ ప్రొటెక్టెడ్ కల్టివేషన్ కింద అంటే పాలీ హౌజ్లు, గ్రీన్ హౌజ్ల కింద 75% సబ్సిడీ ఇవ్వబడింది జనరల్ కేటగిరీకి 3 ఎకరాల మ్యాక్సిమం లిమిట్. అలాగే 95% సబ్సిడీ ఫర్ ఎస్సీ ఎస్టీ ఫార్మర్స్, మ్యాక్సిమం లిమిట్ 1 ఎకర్ వరకు ఇవ్వడం జరిగింది. సో ఇందులో ఏంటంటే 1 ఎకరాకి ఒక పాలీ హౌజ్ నిర్మించడానికి అయ్యే ఖర్చు వచ్చేసి 33.76 లాక్స్ అండి. అందులో వచ్చేసి 75% సబ్సిడీ, 25 లక్షల వరకు సబ్సిడీ ఉంటుంది. సో ఇది కాకుండా కూడా మనం ప్లాంటేషన్ సబ్సిడీ కూడా ఉంటుందన్నమాట. ఇన్ కేస్ జర్బరా పెట్టుకుంటే 5.6 లాక్స్, కూరగాయలు సాగు చేస్తే కనుక 4.2 లాక్స్ సబ్సిడీ ఇవ్వడం జరిగింది. పాలీ హౌజెస్ స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా తెలంగాణ గవర్నమెంట్ చాలా స్ట్రాంగ్గా డిజైన్ చేసిందండి. అంటే ఎలా అంటే తెలంగాణ కండిషన్స్కి టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం సెంట్రల్ హైట్ 6 మీటర్స్ కాకుండా 7.5 మీటర్స్ సెంట్రల్ హైట్ వరకు కూడా ఇచ్చాము. సో దట్ క్రాప్ మనం బాగా సాగు చేయొచ్చు,
చేయొచ్చు ఈవెన్ సమ్మర్లో అనేసి. అదే మహారాష్ట్ర వైపు పూణే వైపు వెళ్తే వాళ్ళు 5 to 6 meters సెంట్రల్ హైట్తోనే వాళ్ళు సాగు చేస్తారు. ఈవెన్ బెంగళూరు కండిషన్స్లో కూడా ఇట్స్ అట్లీస్ట్ 5 to 6 meters సెంట్రల్ హైట్. సెంట్రల్ హైట్ ఎక్కువ ఉండటం వల్ల మనం క్రాప్ లగ్జూరియస్గా గ్రో చేయొచ్చు, యాంబియంట్ టెంపరేచర్స్ ఉంటుంది. అయితే దీని ఎకనామిక్ లైఫ్ ఏంటి అంటే, ఇంత ఖర్చు పెట్టి మనం కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అని అంటే, స్ట్రక్చర్ వచ్చేసి 15 to 20 years ఈజీగా ఉంటుందండి. టోటల్ కూడా 360 GSM కూడిన GI స్ట్రక్చర్ ఇచ్చాము, అండ్ పక్కా స్ట్రక్చర్ అన్నమాట ఇది. కాకపోతే ఏంటంటే మనకి పాలిఫిల్మ్ అనేది చాలా అదే ఇంపార్టెంట్ రోల్, దానికి వచ్చేసి మ్యాక్సిమమ్ 3 years క్రాప్ లైఫ్కి ఉంటుందన్నమాట. దాని లైఫ్ పీరియడ్ వచ్చేసి 3 years. ఎందుకు అంటే దీనికి 5 properties ఉంటాయి. యూవి స్టెబిలైజేషన్ ప్రాపర్టీ అనేది చాలా ఇంపార్టెంట్. అది 3 years తర్వాత ఆ ప్రాపర్టీ పోతుంది. ఆ ప్రాపర్టీ పోయినాక సాగు చేస్తే కనుక మనకు అనుకున్న క్వాలిటీ మాత్రం రాదు. సో ఎవ్రీ 3 years మనం పాలిథిన్ ఫిల్మ్ అనేది రీప్లేస్ చేయాలి. దానికి మళ్ళీ వచ్చేసి 4 to 4.5 lakhs ఖర్చు వస్తుంది. అదొకటి ఇన్వెస్ట్మెంట్. డ్రిప్ అండ్ ఫాగర్స్ కనుక మంచిగా రెగ్యులర్గా మెయింటైన్ చేసుకోగలిగితే అది కూడా 10 to 15 years వరకు డెఫినెట్గా చక్కగా ఉంటుంది. క్రాప్ పీరియడ్ వచ్చేసి ఇప్పుడు క్రాప్స్, ఫ్లవర్ క్రాప్స్ వచ్చేసరికి అవి పెరినియల్ క్రాప్స్. జర్బరా వచ్చేసి మినిమం లైఫ్, క్రాప్ లైఫ్ ఇస్ 3 years. రోజెస్ 5 to 7 years క్రాప్ లైఫ్, అండ్ ఆర్కిడ్స్ వచ్చేసి మోర్ దెన్ 7 years క్రాప్ లైఫ్. కాకపోతే కూరగాయలు వచ్చేసరికి ఎవ్రీ సీజన్ మనం క్రాప్ సోయింగ్ అనేది చేయాల్సి వస్తుంది. అయితే క్యూకుంబర్ వచ్చేసి 110 days క్రాప్ లైఫ్. అలాగే క్యాప్సికమ్ వచ్చేసి లాంగ్ డ్యూరేషన్ క్రాప్ అన్నమాట, 5 to 7 months ఉంటుంది క్రాప్. సో ఒక రైతు ప్లాన్ చేసుకున్నప్పుడు ఒక లాంగ్ డ్యూరేషన్ క్రాప్ జూన్లో ప్లాన్ చేసుకొని, ఫాలోడ్ బై ఒక స్మాల్ షార్ట్ డ్యూరేషన్ క్రాప్ కుకుంబర్, అలా ప్లాన్ చేసుకోవాలా.